యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలమ్మా. వాక్య భాగంలోనికి వెళ్దాము. ద్వితీయోపదేశ కాండము 30:19. నీడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను ఈ వాక్యం అందరికీ తెలుసు. జీవము మరణము ఆశీర్వాదము ఇవి దేవుడు మనకే ఇస్తున్నాడు. ఏ మనిషి ఏది విత్తుతాడో అదే పొందుకుంటాడు. అది జ్ఞాపకం చేసుకోండి. ఏది విత్తితే అదే పొందుకుంటాడు. ఆశీర్వాదమా శాపమా లేకపోతే మరణమా, ఈ మూడు విషయాలే మన దగ్గర ఉన్నవి. మన జీవితంలో ఏ విధముగా ఉంటున్నాం? భక్తి జీవితాన్ని కలిగి ఉంటున్నామా లేకపోతే భక్తిహీనత కలిగిన జీవితాన్ని కలిగి ఉంటున్నామా? ఇవి రెండు పాయింట్లు. ఇక్కడ ఇంతమంది ఉన్నాము, మనం ఏ విధంగా ఉంటూ ఉన్నామనేది మనను మనము ఒకసారి పరీక్షించుకుందాం. ప్రతి సండే వస్తూ ఉన్నారు కానీ వచ్చి ఇక్కడ వాక్యం విని బయట అడుగు పెట్టగానే మన రూపం మారిపోతుంది. చెప్పబడిన వాక్యాన్ని వింటున్నారు, బయటికి వెళ్ళగానే వాక్యాన్ని విడిచి ఇష్టానుసారమైన రీతిలో మన మనసును చెదరగొట్టుకుంటున్నామన్న అపవాది తంత్రములు. అంటే అపవాది కూడా ఒక తంత్రములు, అంటే ఒక మనిషిని ఎలా పాడు చేయాలి, ఏ విధంగా చెదరగొట్టాలి, ఏ విధముగా ఆ యొక్క మానవునిలో ఉన్న బలహీనత, మనిషికి ఒక బలహీనత ఉంటుందంట. కొంతమందికి పొగుడతలు ఎంతో ఇష్టం, కొంతమందికి మరలా ఒక స్వార్థం అనేది ఒకటి ఇష్టంగా ఉంటుంది, కొంతమందికి కలహములు పెట్టేది ఒక ఇష్టంగా ఉంటుంది. ఇలా ఇవన్నీ కూడా ఒక బలహీనత. కొంతమంది నోటికి ఇష్టం వచ్చిన మాట్లాడతారు, కొంతమందికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఒక మానవునిలో ఉన్న బలహీనత. ఈ బలహీనత మీదనే దెబ్బ కొడుతూ ఉంటాడు అపవాది. వాడి పని ఏమీ ఉండదు అపవాది. నిజంగా ఒక విధంగా చెప్తే అపవాది ఎంత పరిగెడుతూ ప్రయాసపడుతున్నాడో కానీ మనకైతే లేదు. మనకు ఒకటే ఏముంటుందంటే దేవుడు ఉన్నాడుగా మాకు, ఆ ధైర్యం, దేవుడు ఉన్నాడు మాకేం కాదు అనుకుంటారు. కానీ దేవుడు ఉన్నాడు కానీ నీ భక్తి జీవితం లేదు కాబట్టి సాతాను ఉచ్చులో పడిపోతున్నావు. నీవు భక్తి లేదు కాబట్టి సాతానికి చిక్కుపడిపోతున్నావు. సాతానుడంట వాడు మొత్తము కూడా కొన్ని కోట్ల సైన్యం ఏముంటుందంట వాడి దగ్గర. ఎలా? బలహీనత, కోపాన్ని కలిగించే సైన్యం ఒకటి ఉంటుందంట, అసూయ కలిగించే సైన్యం. ఇలా ఒక్కొక్క బలహీనత, మానవులో ఉన్న బలహీనతను బట్టి అట్టి సైన్యాలు పెద్ద సమూహంగా ఉంటాయంట. అవన్నీ కూడా భూమి మీద తిరుగుతూ ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని గాలము వెయ్యాలి, తంత్రములు అనేది వాడి యొక్క ప్లానింగ్స్. ఒక మనిషిని పడవేసే ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఒక మనిషి భక్తిగా ఉన్నప్పుడు వాని భక్తిలో ఏదో ఒక బలహీనతను చూస్తాడు. ఆ బలహీనత కోసం వెతికి వాడికి ఆ బలహీనత కలిగిన ఆశను కలగచేస్తాడు. దేవుని ఆత్మ నీలో ఉంటే అన్నీ ఓర్చుకుంటాం. ఓర్చుకునేప్పుడే ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్తాం ఇంటికి. నీలో ఓర్పు లేకపోతే శాపాన్ని పట్టుకొని ఇంటికి వెళ్తావు. ఇంతగా దేవుని తెలుసుకొని ఆయన రక్తంలో మనము కడగబడి ఆయనలో ముద్రించబడిన మనము అపవాది సొత్తుగా ఉంటే దేవుడు ఎంత దుఃఖపడతాడు, సైతానికి కూడా ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. వాడు గాలం వేస్తూ ఉన్నాడు ఒక్కొక్క మనిషి బలహీనతను బట్టి. ఆ గాలం వేసి పట్టుకొని ఆ యొక్క హింసిస్తూ దేవునికి విడబాపుగా చేస్తూ ఉన్నాడు సాతానుడు. ఇంత కష్టపడుతున్నాం మనం, దేవుని మందిరానికి ఎక్కడి నుండో వస్తున్నాం, మనము ఎన్నో వాక్యాలు వింటున్నాం, మన జీవితాన్ని సరిచేసుకుంటున్నామా? ప్రియ సహోదరి సహోదరా, ఆలోచించేయండి అమ్మా.